శివసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇంత సమయానికి ఇచ్చి మీ ప్రాంతానికి సందర్శిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఇక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి మీతో పాటు పూర్తి స్థాయిలో ఆయన అభిప్రాయాలు భవిష్యత్తులో ఏ విధమైన ప్రణాళిక మీకు మేలు జరిగేటట్టు ఏ విధంగా మేము చర్యలు తీసుకోవాలని దానిపైన మీలో కూడా ఆ ఆవేదన ఆ ఆక్రోషం ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఈ సమస్యని గుర్తించాల్సిన బాధ్యత కాస్త దాన్ని పక్కన పెట్టి కనీసం మీతో సంప్రదించకుండా ఇక్కడ ఉన్న సంస్థల్ని పిలిపించుకుని ఏ కారణాల వల్ల 10,000 తీసుకున్నారు ఆ కారణాల మేరకు మీకు న్యాయం జరిగిందా లేదా అనేది ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా పనిచేయాల్సింది. కానీ మీ పంటలకు నష్టం కలిగేటట్టు గ్రామ గ్రామాల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టు ఇన్ని 1,000 ఎకరాలు కేవలం ఒక సంస్థకు అప్పచెప్పడం చాలా దురదృష్టకరం. కానీ మేము మాత్రం జనసేన పార్టీ తరఫు నుంచి ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుని ఆ సమస్య కోసం నిరంతరంగా మీకోసం పోరాటం చేస్తాం. పోరాటం కేవలం ఓట్ల కోసం కాదు, పోరాటం మీకు న్యాయం జరిగే విధంగా ఒక పరిష్కారం జరిగే విధంగా మీకు మీ కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా పనిచేస్తాం తప్ప ఇతర నాయకుల్లాగా ఆ సందర్భంలో మీ దగ్గరికి వచ్చి ఏరువాక జరుపుకొని పుట్టినరోజు జరుపుకొని మభ్య పెట్టి మీతో ఓట్లు వేయించుకోవడానికి మాత్రం మేము రాలేదు. అది మీరు గుర్తించాలి. వాస్తవంగా రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని అవకాశవాద రాజకీయాలు పక్కన పెట్టి మీకు మేలు జరిగేటట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగానికి అనుకూలంగా ఆ పరిధిలో పనిచేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీతో ఉంటుందని మనవి చేసుకుంటూ మీ సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉంది, చాలా లోతుగా మేము అధ్యయనం చేశాం. గతంలో కూడా కాకినాడలో మీటింగ్ జరుపుకున్నప్పుడు ఆ రోజే మేము చెప్పాం మీకు ప్రతి సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మీకు న్యాయం జరిగే విధంగా మీ తరఫున నిలబడడాని కోసమే జనసేన పార్టీ మన అధ్యక్షులు వారు మీకోసం ఉన్నారని మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. ముఖ్యంగా కాకినాడ సీజన్ సంబంధించి ఇది ప్రారంభమైనప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ సమస్య నా దృష్టిలో ఉంది. 2009 ముందు నుంచి కూడా జనసేన పార్టీ పెట్టడానికి కూడా నేను ముఖ్యంగా రాజకీయాల్లో రావడానికి కూడా ముఖ్య కారణం ముఖ్య ఆలోచన కూడా ఎస్సీజెడ్ల పేరు మీద ఇవ్వని ఉద్యోగాల పేరు మీద రాని పరిశ్రమల పేరు మీద ఇవ్వని సంపాదన మీద రాని సంపాదన మీద 1,000 కోట్ల సంపాదన వచ్చేస్తుంది, ఈ ప్రాంతం అంతా బంగారు భవిష్యత్ వచ్చేస్తుంది, భావితరాలు బాగుంటాయి అని పేరు చెప్పి ఎకరం కాదు 2 ఎకరాలు కాదు 1,000 కాదు 1,000కు 1,000 ఎకరాలు భారతదేశం అంతటా ఇవన్నీ జరగడం నాకు చాలా ఇబ్బంది కలిగించినాయి, చాలా ఆవేదన కలిగించినాయి. 2009 అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా నా దృష్టిలో ఎస్సీజెడ్ల మీద మాట్లాడేవాడిని ఎక్కువ. అలాగే రాజకీయ వ్యవస్థ బ్యూరోక్రసీ వ్యవస్థ కానీ రెండు ఏకమైపోయి మనకు రావాల్సిన న్యాయం భూమి తీసుకున్నప్పుడు రావాల్సిన పరిహారం ఇవ్వకుండా అడ్డగోలుగా భూమిని తీసేసుకోవడం ఆ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో ప్రభుత్వంతో కూడా మేము గొడవ పెట్టుకోవడం జరిగింది, నేను వ్యక్తిగతంగా గొడవ పెట్టుకోవడం జరిగింది. నేనున్న ఆ రోజు హోదాలో కానీ 2014 వచ్చేటప్పటికీ ఒక సరికొత్త ప్రభుత్వం మన రాష్ట్రం విడిపోయింది, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు మళ్ళీ ఇంకోసారి జరగవు, తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది,
తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేశారంటే 2012లో ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు జరుపుకోకుండా కాకినాడ ఎస్సీజెడ్లో ఏరువాకు చేసుకొని మన భూములు మనకు అప్పగిస్తామని చెప్పి చేస్తే ఆయన ఆలోచన నా ఆలోచన ఒకటే విధంగా ఉంది. ఇవన్నీ న్యాయం జరుగుద్ది అని దాంట్లో కూడా తీసుకున్నాను. కానీ ప్రభుత్వం వచ్చాక ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి జనసేన మద్దతు పలికితేనే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము కోరుకుంది కూడా మీ అందరికీ తెలుసు, ఒక చిన్నపాటి పార్టీ జెండా మోస్తేనే నాకేం పదవి ఇస్తారు, నాకేం అది ఇస్తారని కోరుకుంటారు. నేను కోరుకుందల్లా ఒక బాధ్యత కూడిన ప్రభుత్వాలు రావాలి, అడ్డగోలుగా దోపిడీ లాగాలి. నాకు అంత పెద్ద అనుభవం లేదు, అనుభవం గల వ్యక్తి ఉన్నారు అని చెప్పి నేను ఆయనకు అండగా ఉంటే ఈ రోజుకి కాకినాడ ఎస్సీజెడ్ వారు చెప్పిన ఉద్యోగాలు కానీ వారు చెప్పినంత సంపద కానీ పరిశ్రమలు కానీ రాలేదు. నేను కొత్తగా ఎందుకు అందరిని అడగట్లేదంటే నేను ఇప్పుడు వెళ్ళొస్తా ఉన్నాను. దాదాపు 2.5-3 సంవత్సరాలకి 2 లక్షల ఆదాయం వచ్చే సరుగుడు చెట్లని కాదని, సంవత్సరం పొడవు ఆదాయం వచ్చే జీడి మామిడి చెట్లని కాదని కొట్టేసి మళ్ళీ కొట్టేసింది కొత్త చెట్లు వేసుకునే పరిస్థితుల్లో లేకుండా ఈ రోజున అలాగే ఉంచేసి అన్యాయం జరుగుతూ ఉంటే నాకు నిజంగా ఆవేదన ఏముందంటే అందరూ గురించి అడుగుతుంది మీ ఉద్దేశం. అందరిలో 2013 భూసేకరణ చట్టం ఎందుకు వచ్చింది అంటే అడ్డగోలుగా రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలతో కలిసిపోయి అవసరానికి మించిన భూమిని తీసుకొని పరిశ్రమలు రాకుండా వాటిని పెట్టుబడుల రూపంలో ఇంకో చోట తనఖాలు పెట్టుకొని మన భూముల మీద వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు. ఉదాహరణకి కాకినాడ ఎస్సీజెడ్ మీద ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడాను, ఈ కేవీ రావు గారు అనే వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి ఇన్ని 1000 ఎకరాలు ప్రభుత్వం అండదండలతో తీసేసుకొని దానిని ఈరోజు ఇంకొక పరిశ్రమకి వాడికి ధారాదత్తం చేసి మన కష్టాన్ని మన శ్రమని కేవీ రావు అనే వ్యక్తి ధారాదత్తం చేసేశారు. ఈరోజు ఆయన అమెరికాలో కూర్చొని ద్రాక్ష తోటల్లో కూర్చొని మన తోటలను నాశనం చేసి మన మీద డబ్బులు సంపాదించి వీళ్ళెళ్ళి అక్కడ అమెరికాలో ద్రాక్ష తోటలు కొనుక్కొని వాళ్ళు కులుకుతూ ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు, మనల్ని పట్టించుకునే వాళ్ళు లేడు. మరి ఏరువాకని చేసిన ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి మాట్లాడు. సో నేను మీకు అండగా ఉంటుంది, నేను మీకు చెప్పదలుచుకుంది కూడా మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీకు ఇష్టమైతే భూములు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, ఇష్టం లేకపోతే మీ భూములు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందుకని జనసేన మా ఉద్దేశం ఒకటే, నా దగ్గర 1000 కోట్లు లేవు, నా దగ్గర ఉందల్లా మేము ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నాం. మేము కేవలం ఓట్ల కోసం రాలేదు, నిజంగా విసిగిపోయిన వ్యక్తిగతంగా నేను కూడా. అడ్డగోలుగా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, డబ్బుల వాళ్ళు డబ్బులు ఉండాలవుతున్నారు, బీదల భూముల మీద ఎకరా భూముల మీద సెంటు భూములు ఉండాలని దోచేసుకొని వీళ్ళు 1000కి 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. అడిగేవాడే వెళ్ళాడు, బ్యూరోక్రసీ ఉంది, అధికారులు ఉన్నారు, దీనికి అధికారులు కూడా బాధ్యత వహించాలి, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యత వహించాలి. చట్టాలు తుంగలు తొక్కి రాజకీయ నాయకులు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే ఒక్క అధికారి కూడా దీని మీద చెల్లించకపోతే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన ప్రతి ఐఏఎస్ అధికారి అడ్డగోలుగా చేసిన వాళ్ళు ఈ రోజున జైల్లో ఉన్నారు, కేసులో ఉన్న మర్చిపోకలు ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారులు అండగా ఉండొద్దు. చట్టాలను అతిక్రమిస్తే ముఖ్యమంత్రి గారికి చెప్పండి, పంచాయతీ ప్రెసిడెంట్ పోటీ చేయని వ్యక్తి కూడా పంచాయతీ మంత్రిగా ఉన్న లోకేష్ గారికి చెప్పండి అడ్డగోలుగా దోపిడీలు చేయని చెప్పండి. ఉద్యమాలు ఉత్పవాలు ఊరికి నేరం, అన్యాయం అంబరానికి అంటిన తర్వాత కడుపు మంటతోనే ఉద్యమాలు వస్తాయి. ఈ రోజున నేను వచ్చి ఇందాక మాట్లాడుతున్నప్పుడన్నా మేము ఆయుధాలు తీసుకొని వస్తామంటే ఆయుధాలతో పని అవ్వదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ఆయుధాలతో నిజంగా పని అవద్దంటే చేయడానికి ముందుకెళ్ళచ్చు కానీ ఆయుధాలతో పని అవ్వదు. ఇది రాజ్యాంగ పరంగా
చట్టపరంగానే రాజకీయ పోరాటం చేస్తేనే మనకి న్యాయం జరుగుద్ది. నేను అందుకనే పదవులు ఆశించకుండా వీరినితో మాట్లాడితే ఈ కులాలు ఎత్తుకుంటే ఈ కులం ఓట్లు పడతాయి, ఆ వర్గాలు ఎత్తుకుంటే ఆ వర్గం ఓట్లు పడతాయి. రాలేదు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ నిన్న రెల్లి కార్మికుల సమస్య గురించి మాట్లాడాం, అంతకుముందు మత్స్యకారుల సమస్యల గురించి మాట్లాడాం, ఈరోజు కాకినాడ ఎస్సీజెడ్ అంటే అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని మతాలు కలిసిన సమస్య. ఇది ఒక కులానిదో ఒక మతానిదో కాదు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే పదం ఉంది. సామాజిక ప్రభావం అంచనా అని ఒక పొలం మీద పనిచేసి చేయడానికి రైతు కూలీలు కానీ భూ యజమానులు కానీ కౌలుదారులు కానీ అనేక రకాలుగా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కానీ ఈ రోజున సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇంత సమస్య ఉంది ఇక్కడ మనకి కాకినాడ ఎస్సీజెడ్లో. ఆయన తూర్పుగోదావరి జిల్లా అంతా తిరగలరు కానీ కాకినాడ ఎస్సీజెడ్కి వచ్చి కుమ్మక్కవ్వకుండా నిజంగా ఆయన అసెంబ్లీకి ఆయన వెళ్ళుంటే చట్టసభలకు ఆయన ప్రతిపక్ష నాయకుడు, నాకంటే బలమైన స్థానంలో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చట్టసభలకు వెళ్ళడు, అసెంబ్లీలకు వెళ్ళడు, రోడ్ల మీద తిరగడం పనిపెట్టుకున్నాడు. కానీ నిజంగా మన కాకినాడ ఎస్సీజెడ్ ఇంత అడ్డగోలుగా దోపిడీ జరుగుతూ ఉంటే ఏం నిలవరించే ధైర్యం లేదా మీకు? నిలదీసే హక్కు లేదా మీకు? వారికి ఏంటంటే కాకినాడ పోర్టు కూడా మాట్లాడిన ఇందాక తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రెండు కొన్ని విషయాలు కుమ్ముక్కైపోతారు. ఈ రోజున మాట్లాడితే నేను భారతీయ జనతా పార్టీతో మమేకమని చెప్తారు. మరి 2013 భూసేకరణ చట్టం అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దానిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తుంగలో దొక్కి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది మీ ఇష్టానికి మార్చుకోవచ్చు అంటే ఈరోజున ముఖ్యమంత్రి గారు 2013 భూసేకరణ చట్టం అమలు చేయక్కర్లేదు, సామాజిక ప్రభావం అంచనాన్ని అసలు తీసుకోవక్కర్లేదు, కన్సిడర్ చేయక్కర్లేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే దయచేసి కూర్చో. నాకు అర్థమైంది మీ బాధ. నేను మీకు కలిపి ఇది ఒకసారి మాట్లాడతాను మంచి మధ్యలో. ఈ 2013 భూసేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా తుంగలో దొక్కుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకున్న భూములంట డబ్బులు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి, లేకపోతే మేము భూములు తీసేసుకుంటామని. నేను ఒకటి మటుకు మీకు హామీ ఇస్తున్నాను. జనసేన పార్టీ తరపు నుంచి మీ భూములు మీరు ఇష్టమైతేనే అమ్ముకోవాలి, మీకు ఇష్టం లేనప్పుడు మీరు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దానికి హామీగా మీకు జనసేన పార్టీ ఉంటుంది. అలాగే మీరు చాలామంది ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు ఇష్టపడి ఇచ్చిండుంటే దాంట్లో పరిశ్రమలు వస్తుంటే మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేను కోరుకునేది కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఎవరికైతే అమ్మారో ఈ భూములు, దానదత్తం చేశారో ఆ ఓనర్స్ని పిలిపించండి, వారిని రైతులను కలవమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయండి. ఎంతమంది రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళకి భూములు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు భూములు ఇవ్వరు. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకుంటాం. ఒకవేళ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేయలేని పక్షంలో నేను జనసేన పార్టీ తరఫున మీకు నేను హామీ ఇస్తున్నాను, 2013 భూసేకరణ చట్టాన్ని మీకోసం నేను ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. దీంట్లో భాగం ఏంటంటే ఒకటి సామాజిక ప్రభావం అంచనా, అంటే ఎవరైతే నష్టపోతారో వారికి అండగా ఉండేలాగా. అలాగే భూములు మీరు ఇష్టమై అమ్ముకుంటే మీరు అమ్ముకోండి, కానీ మీకు అమ్ముకోవడం ఇష్టం లేకపోతే మటుకు మిమ్మల్ని ఎవరు బెదిరించి లాక్కోవాల్సిన పరిస్థితులు నేను జనసేన పార్టీ ప్రభుత్వం నుంచి నేను ఎవరిని ముందుకెళ్ళనివ్వకుండా నేను మీకు హామీ ఉంటున్నాను. అలాగే ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే, పరిశ్రమలు రావాలి అంటే ఖచ్చితంగా భూమి కావాలి. కానీ ఆ భూమి ఎంత కావాలనేదే చాలా చిన్నమైన కష్టమైన ఆలోచన. ఇదే మనకి ఇజ్రాయెల్ దేశంలో 400 కిలోమీటర్ల పొడవు, 400 మీటర్ల పైజిల్లుకు వెడల్పున్న ఒక ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోనే అత్యంత పవర్ శక్తివంతమైన దేశం. అంటే ఎంత భూమి ఉందని కాదు, ఉన్న కొద్ది భూమిలో ఎంత పరిణితితో కూడిన అభివృద్ధి సాధించామనేది ముఖ్యం. కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే
భూముల్ని దోచుకునే పద్ధతి ఎక్కువైపోయింది. దీని పారిశ్రామికవేత్తలు అత్యాశ ఉంటే ప్రభుత్వాలు నియంత్రించాలి, ప్రభుత్వ అధికారులు నియంత్రించాలి, చట్టాలను అమలు చేయాలి. ఈ రోజున జనసేన పార్టీకి ఏ మూలకి వెళ్ళినా కానీ ఎందుకు ఇంత బలమైన ప్రజాదరణ ఉందంటే, నేను ఓట్లు ఆశించి రాజకీయం చేయట్లేదు, మార్పును ఆశించి నేను రాజకీయం చేస్తున్నాను. మీకు న్యాయం జరగటానికి ఆశించి నేను పోరాటం చేస్తున్నాను. నేను నటుణ్ణి, నాకు డబ్బులు అవసరం లేదు, అవినీతి డబ్బు అవసరం లేదు. మీరు ప్రేమతో మీరు ఇచ్చిన మీ గుండెలు ఇచ్చిన స్థానం నాకు విలువైన స్థానం. నాకు అది నిజంగా రాజకీయాల్లో మార్పు రావాలని వచ్చాను, బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయాలని వచ్చాను. చాలా బాధ, చాలా అవినీతి హెచ్చు మీరిపోయింది. ఈ రోజున మాట చంద్రబాబు గారు ఒకవైపు నరేంద్ర మోడీ గారితో కుమ్మక్కయ్యన్నారు. ఈ రోజున భూసేకరణ చట్టం ప్రకారం చూస్తే అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అనుమతి ఇచ్చింది. నేను గుజరాత్లో చేశాను, భూసేకరణ చట్టాన్ని ఇలా నిర్వీర్యం చేశాను. అలా ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా నిర్వీర్యం చేసుకోవచ్చు. నన్ను అనుమతిస్తే మరి ఈరోజు స్పెషల్ కేటగిరీస్ కేసులు ఎదిరిస్తారు. భూసేకరణ చట్టంలో మటుకు వాళ్ళిద్దరూ కలిపి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ రెండు ఒకటే. అలాగే వీళ్ళు నిలువరించాల్సిన తప్పులు చేస్తుంటే ప్రతిపక్షం ఉండాల్సింది. ప్రజల మధ్యలోకి వచ్చి చట్టసభలో పోరాటం చేయాలి మీ తరఫున. అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభలకు రాలి, ఎందుకంటే మాట్లాడితే మీకు న్యాయం జరగాలి. ఆయన ఎవరెవరితో కుమ్మక్కున్నాయో తెలియదు కానీ, కుమ్మక్కయ్యారో తెలియదు కానీ మనకి న్యాయం చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదన్నా నిజంగా మనస్ఫూర్తిగా మీకు ఏదైనా పోరాటం చేయాలి, మీరు గెలిపిస్తారో గెలిపించారో నాకు తెలియదు కానీ, నేనైతే చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. మీ హక్కులకి భంగం వాటిల్లకుండా మీకు న్యాయం జరిగే నేను పోరాటం చేస్తాను. మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీ పోరాటం ఆపకండి, కాకపోతే అని హింసాయుత దారిలోకి తీసుకెళ్ళకండి. ఎందుకంటే మేము చట్టపరంగా మేము ఉన్నాం ఇక్కడ పార్టీగా, చాలా బలమైన ఆశయాలతో వచ్చాం. అంతేగాని మీరు హింసతో వెళ్ళద్దు, హింసాయుత మార్గాలకు వెళ్ళకండి. అహింసా పద్ధతుల్లో, నేను అడుగుతున్న సివిల్ డిజోబీడియన్స్ పద్ధతుల్లో ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లకుండా మీ నిరసనల్ని తెలియజేసే హక్కు మీకు చాలా బలంగా ఉంది, రాజ్యాంగం కల్పించింది. మీ తరఫున మేము కూడా పోరాటం చేస్తాం. నేను మొన్న చూసింటాను మీరు విజయవాడలో ఫార్మర్ సుప్రీం కోర్టు జడ్జి మాజీ న్యాయమూర్తి గారిని పిలిపించి భూ మొత్తం భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి, 2013 భూసేకరణ చట్టాన్ని, వాటికి మీకు న్యాయం చేయాలని చెప్పి నేను పదే పదే మాట్లాడుతూ ఉన్నాను. చాలా పెద్దవాళ్ళని తీసుకొస్తాను, న్యాయమూర్తులను తీసుకొస్తాను. మిమ్మల్ని అడ్డగోలుగా ఎవరు దోపిడీ చేస్తే కూడా మీకు జనసేన కాపు కాస్తుంది, మిమ్మల్ని ఒక రక్షణ కవచంలో ఉంటుంది మీకు. ఒకసారి ఏదైనా మీకు పరిశ్రమలు కావాలని మీ అందరూ కోరుకుంటే ఆ కన్సల్ట్ పారిశ్రామికవేత్తలు పిలిపించి మీరు ఒకసారి మాట్లాడండి. ఇలాగ వచ్చారు రచ్చబండి మీటింగ్ కూడా పెడదాం, ఆ పారిశ్రామికవేత్తలతో మాట్లాడండి, మీ బాధలు చెప్పండి, మనకి ఏం నష్టం వాటిల్లుతుంది చెప్పండి, వాటన్నింటిలో మనం న్యాయపరంగా మనం మాట్లాడదాం. ఎందుకంటే కూర్చొని గొడవలు పెడితే పనులవ్వు మనకి. అందుకని మీకు ఇష్టం ఉన్నప్పుడే భూమి ఇవ్వండి, ఇష్టం లేనప్పుడు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు అండదండలుగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఇంత సమయాన్ని, ఎందుకంటే నేను మీకోసం పోరాటం చేయడం కోసం వచ్చాను. నా పార్టీని ఇది నా కోసం పెట్టలేదు, నా కోసం సినిమాలు చేసుకుని బతికేయచ్చు. నిజంగా నాకు చాలా ఆవేదన ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాను, మీరే ఎవరువాక చేశారు, మీరే ప్రజలను రెచ్చగొట్టారు. మీరు రెచ్చగొట్టి ఈ రోజున ప్రజలు మీ మద్దతుతో బయటకు వస్తే మళ్ళీ ఈ రోజున పోలీసుల చేత మీరు కేసు పెట్టిస్తూ ఉన్నారు. మీరు ఈ ఊసరవల్లి ధోరణి మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీకు. ద్వంద్వ నాలుగుతోటి రెండు నాలుగుల మాటలు మీరు ఆపాలి. మేమే సరదాగా సరదాగా కూర్చోడానికి రాలేదు రాజకీయాల్లోకి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక న్యాయం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడితే చూస్తూ చేతులు కట్టు కూర్చోడానికి పవన్ కళ్యాణ్ ఖాళీగా లేడు. చాలా బలమైన పోరాటం చేస్తారు, మర్చిపోకండి మీరు. అలాగే డీజీపీ గారికి కూడా చెప్తా ఉన్నాం, డీజీపీ గారు కూడా వినవించుకుంటా ఉన్నాం. ఈ ఎస్సీజెడ్ మీద ప్రజల మీద చాలా కేసులు పెడతా ఉన్నారు, ఆ కేసులను దయచేసి ఉపసంహరించుకోండి. మర్డర్లు చేసిన కాల్పులు జరిపిన వ్యక్తులనేమో చట్టాలు వాళ్ళు రక్షిస్తూ ఉన్నాయి, భూములు కోల్పోతున్నామని చెప్పి రోడ్ల మీదకి వస్తే వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి ఉద్యమాలు రావా, ఇలా అడ్డగోలుగా చేస్తే నక్సలైట్లు రారా, ఏం మాట్లాడుతున్నారు మీరందరూ? ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, అడ్డగోలుగా ఇలాంటి దోపిడీ చేస్తే హింసాయుత ఉద్యమాలు ఎక్కువ అవుతాయి. దయచేసి అధికారులు, ఉన్నతాధికారులు కానీ బ్యూరోక్రసీ కానీ
రాజకీయ వ్యవస్థ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఈ ధోరణిలో ఆలోచించండి. మీరు హింసాయుత మార్గాలని మీ విధి విధానాల ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే రాజ్యాంగ పరిధిలో మీరు న్యాయం చేయట్లేదో, ప్రజలకి రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించట్లేదో, అవి కల్పించినప్పుడు ప్రజలు ఆల్టర్నేట్ ఉద్యమాలు ఎత్తుక్కుంటారు, ఆల్టర్నేట్ దారులు ఎత్తుక్కుంటారు. అందుకని ఆ ప్రజాస్వామ్యం విచ్ఛిన్నం కాకుండా జనసేన పార్టీ, మనకి వైసీపీ పార్టీ ఎలా చేస్తో మాకు తెలియదు, మీరు అందరూ చూశారు. తెలుగుదేశం పార్టీ ఎలా మాట మారుస్తో తెలుసు. నేను మొదటి రోజు నుంచి కూడా మీకు ఒకటే చెప్తాను, 2014 నుంచి కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయమని అంటున్నాను, భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయమని అంటున్నాను. వీళ్ళు న్యాయం చేయలేని పక్షంలో నేను వీళ్ళ తరపున వచ్చి మీ తరపున వచ్చి పోరాటం చేస్తాను. ఆ రోజు మాట్లాడాను, ఆ మాట ప్రకారం ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అంతేగాని నేను అలాగేం ఆశలు లేవు. మనకి ప్రజలందరికీ మనందరికీ సుభిక్షమైన పాలన కావాలి, అవినీతి రహిత పాలన కావాలి, మనల్ని బెదిరించే పాలన ఉండకూడదు, మిమ్మల్ని ప్రేమగా చూసుకునే పాలన కావాలి, మీకు అభివృద్ధి జరిగే పాలన కావాలి. 25 కేజీలు బియ్యం కాదు మన బిడ్డలకు ఇవ్వాల్సింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. ఆ 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ వచ్చింది. అందుకని మీ అందరూ ఆశీస్సులు ఇవ్వండి, నేను మీకు అండగా ఉంటాను.